మీరు వాడే స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్సా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. లాస్ట్ మంత్ ఏప్రిల్లో స్మార్ట్ ఫోన్స్ మార్కెట్నే కుదుపడేసింది ఒక ఫోన్. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో హై క్వాలిటీ కెమెరా, 40 మెగాపిక్సెల్స్ కెమెరాతో మన ముందుకు వచ్చింది. అంతేకాకుండా 8 GB ర్యామ్తో ఫాస్టెస్ట్ ప్రొసెసర్తో కూడా అది పనిచేస్తుంది. ఒక్కసారిగా అందరి కళ్ళు దీనిపైనే పడ్డాయి. అదే హువావై P30 Pro. ఫోన్ల అమ్మకం కూడా దానికి తగ్గట్టుగానే జరిగింది. సరిగ్గా నెల తిరగకుండానే మరొక బ్రేకింగ్ న్యూస్, హువావై ఫోన్స్లో ఆండ్రాయిడ్ సర్వీసెస్ ఇక పనిచేయవు, అప్డేట్స్ రావు, గూగుల్కి సంబంధించిన ఎలాంటి అప్లికేషన్స్ అండ్ యాప్స్, మ్యాప్స్, బ్రౌజర్స్ కూడా ఇక మీదట పనిచేయవు అని. అసలు ఏం జరుగుతుంది? ఆండ్రాయిడ్కి, గూగుల్కి, హువావైకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? 19 May 2019 గూగుల్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మేము ఇక హువావై కంపెనీతో ఇంకా మా సర్వీసెస్ని రద్దు చేసుకుంటున్నాం, గూగుల్ నుంచి మరియు ఆండ్రాయిడ్ నుంచి వచ్చే ఎలాంటి సర్వీసెస్ అయినా హువావై ఫోన్స్లో ఇక మీదట పనిచేయవు, కంప్లీట్గా హువావై ఫోన్స్ని మేము బ్యాన్ చేస్తున్నాం అని రిలీజ్ చేసింది. ఇది విన్న వొడాఫోన్ మరియు ఇతర నెట్వర్క్స్ అన్నీ కూడాను తమ 5G సర్వీసెస్ ఏవైతే లాంచ్ చేయబోతున్నాయో హువావై కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. హువావై కంపెనీ దానికి సమాధానంగా ఈ విధంగా చెప్పింది, ప్రస్తుతం ఉన్న హువావై మరియు హానర్ బ్రాండ్ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంతేకాకుండా మా యొక్క సర్వీసెస్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఆండ్రాయిడ్ మార్కెట్ పెరగడానికి కూడా మా కంపెనీయే కారణం. ఈ గూగుల్ బ్యాన్ అనేది మా కస్టమర్స్ పైన పడనివ్వకుండా చూసుకుంటాం. వీలైతే ఓన్గా మా ఓన్ సాఫ్ట్వేర్తో ముందుకు వస్తాం. మీరు ఎలాంటి దిగులు చెందొద్దు అని చెప్పింది. గూగుల్ ఒక్కటే కాదు, హువావై ఫోన్లో ఉన్న చిప్సెట్స్ ఇంటెల్ నుండి, కొన్ని పార్ట్స్ క్వాల్కమ్ నుండి, మరికొన్ని హార్డ్వేర్ కూడా అమెరికాకు చెందిన 30 కంపెనీ నుండి వచ్చినవే. ఇది చైనీస్ కంపెనీ ఫోన్ అయినా సరే ఇందులో ఉండే పార్ట్స్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ అన్నీ కూడా అమెరికాకు చెందినవే. సో గూగుల్లానే ఈ 30 కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇదే కనుక నిజంగా జరిగితే హువావై కంపెనీకి సాఫ్ట్వేర్ అడ్డంకులతో పాటు హార్డ్వేర్లో కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది గూగుల్ తీసుకున్న నిర్ణయమో లేదంటే ఆ 30 కంపెనీలు తీసుకున్న నిర్ణయమో కాదు, మొత్తం US గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. కానీ ఇంత సడన్గా ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తే, గత 3 నెలలుగా అమెరికా కంపెనీకి చెందిన ఐఫోన్ ఫోన్ల అమ్మకంలో 2వ ప్లేస్లో ఉండేది. కానీ ఐఫోన్ ప్లేస్ని హువావై బీట్ చేసింది. గత 3 నెలలుగా టాప్ 2nd పొజిషన్లో హువావై కంటిన్యూ అవుతుంది. 1st ప్లేస్లో ఎప్పటిలానే శాంసంగ్ ఉంది. 2వ ప్లేస్కి హువావై మరియు యాపిల్ కంపెనీ గట్టి పోటీ పడుతున్నాయి. ఇది కూడా మన థియరీకి ఒక రీజన్. ఫోన్ల అమ్మకంలో ప్రపంచవ్యాప్తంగా 2nd ప్లేస్ సంపాదించడం అంటే అది మాటలు కాదు. అలాంటి పొజిషన్ పైనే US గవర్నమెంట్ చూసి దెబ్బ కొట్టింది. ఈ దెబ్బ ఏదైతే తగిలిందో ఇది మిగిలిన చైనీస్ కంపెనీ ఫోన్లకి మరియు తైవానీస్ కంపెనీ ఫోన్లకి కూడా రావచ్చు. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఒకసారి ఇలాంటి జరిగింది కాబట్టి ఇక అన్ని చిన్న కంపెనీస్ కూడా ఓన్గా సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసుకోవడం, హార్డ్వేర్ని కూడా ఓన్గా డెవలప్ చేసుకొని తమ ఓన్ యాప్స్ని, తన ఓన్ సాఫ్ట్వేర్స్ని రిలీజ్ చేయబోతాయి. మనం చూస్తుండగానే గూగుల్కి సంబంధించిన సర్వీసెస్ కానీ ఆండ్రాయిడ్ మార్కెట్ని కానీ ఇవన్నీ కూల్చేస్తాయి. అవును, ఇది నిజం. ఏ ఫోన్ని అయినా రిలీజ్ అవ్వకముందే క్లోనింగ్ చేసి దాన్ని దించేసే టెక్నాలజీ చైనా దగ్గర ఉంది. ఓన్గా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చైనా చేయలేదు అనుకోవడం పొరపాటు. అండ్ చైనాలో మరియు గ్లోబల్గా ఉన్న హువావై యూజర్స్ అండ్ మరికొన్ని చైనీస్ బ్రాండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక మీదట అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీకి చెందిన మొబైల్స్ యొక్క యూజ్ చేయమని బ్యాన్ యాపిల్ అనే ఒక నినాదంతో సోషల్ మీడియాలో ముందుకొచ్చారు. హువావై ఫోన్స్ మీద బ్యాన్ని వ్యతిరేకిస్తూ, అమెరికాకు చెందిన నెట్వర్క్స్ కానీ, అమెరికాకు చెందిన ఫోన్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ మేము ఇక మీదట వాడమని చైనీస్ ప్రజలు ముందుకొస్తున్నారు. దెబ్బకి దెబ్బ అన్నట్టు ప్రజలు యాపిల్ ఐఫోన్ని కనుక కొనడం మానేస్తే సేల్స్ ఖచ్చితంగా పడిపోతాయి, US గవర్నమెంట్కి సగం ఆదాయం తగ్గిపోతుంది. ఇదంతా ముందుగానే గమనిస్తున్న అమెరికా మరొక ప్రకటన కూడా గూగుల్తో రిలీజ్ చేయించింది. మరొక 90 రోజుల పాటు అంటే ఆగస్టు 19 వరకు మా ఆండ్రాయిడ్ మరియు గూగుల్ ప్లే సర్వీసెస్ టెంపరీగా మీ ఫోన్లో ఉంటాయి అని హువావై కంపెనీకి చెప్పింది. ఈ కేసును మనం మరికొంత డీప్గా చూసినట్టయితే ఇది కేవలం 2 కంపెనీస్కో లేదంటే 10 కంపెనీస్కో చెందిన విషయం కాదు, 2 పెద్ద దేశాల మధ్యన నడుస్తున్న కోల్డ్ వార్ మరియు టెక్నాలజీ వార్. ఒకప్పుడు దేశాల మధ్యన యుద్ధం ఎలా జరిగేదంటే రాళ్లతో స్టార్ట్ అయ్యి కత్తుల వరకు వచ్చింది, ఆ తర్వాత గన్నులతో మొదలయ్యి అణ్వాయుధాల వరకు తీసుకొచ్చాయి.
ప్రస్తుతం దేశాల మధ్యన వార్ ఎలా జరుగుతుందంటే అది టెక్నాలజీ పరంగా జరుగుతుంది. ఇది ఒక రకమైన ఆధిపత్య పోరు. ఇది 2017 నుండి స్టార్ట్ అయింది. అదే ప్రాజెక్ట్ డ్రాగన్ ఫ్లై. 2017లో వెలుగులోకి వచ్చిన ప్రాజెక్ట్ డ్రాగన్ ఫ్లై గూగుల్కి చెందింది. గూగుల్ ఓన్గా చైనా కోసం డ్రాగన్ ఫ్లై అనే ఒక సెర్చ్ ఇంజిన్ని రూపొందించింది. మనం ఎలా అయితే google.com లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నామో చైనీస్ వాళ్ళు కూడా dragonfly.com లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్. చైనీస్ గవర్నమెంట్ సెన్సార్ రూల్స్ ప్రకారం గూగుల్ అక్కడ పనిచేయదు. సో దానికి ఆల్టర్నేట్గా గూగుల్ డ్రాగన్ ఫ్లై అనేది దించింది. గూగుల్లో టైప్ చేసేటప్పుడు వెబ్ రిజల్ట్స్ కొన్ని ఫిల్టర్ అవుతాయి. అదేవిధంగా డ్రాగన్ ఫ్లై సెర్చ్ రిజల్ట్లో కూడా కొన్ని ఫిల్టర్ అవుతాయి. కానీ అవి చైనీస్ గవర్నమెంట్ సెన్సార్స్ రూల్స్ ప్రకారం వ్యతిరేకంగా ఉన్నాయి. అవన్నీ హ్యూమన్స్ ప్రైవసీ పాలసీస్కి విరుద్ధంగా ఉన్నాయి. సో దానికి కారణంగా చైనీస్ గవర్నమెంట్ గూగుల్ని బ్యాన్ చేసింది. అంతేకాదు 2017లో ఫేస్బుక్ని మరియు ట్విట్టర్ని కూడా బ్యాన్ చేసింది. ప్రజల యొక్క ప్రైవసీ మరియు వాళ్ళ సురక్షితమే మాకు ముఖ్యం అనే స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఆ తర్వాత ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. దాదాపు స్మార్ట్ ఫోన్స్కి మరియు ఆండ్రాయిడ్కి మధ్యనే ఉన్న సంబంధం తెగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ముందు కూడా ఇలాంటివే చాలానే చూడాలి. అంతవరకు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తో కాలం గడిపేయండి, పబ్జి ఆడేసేయండి, యూట్యూబ్ని చూసేయండి. ఏది శాశ్వతం కాదు. వచ్చే వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అరవింద్ సిక్స్ సెన్స్.